Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. డబ్బు పోయే సెనే బట్టే అమరావతిలో భూములు కొన్న తమ్ముళ్ళు లబోదిబో. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించకముందు ప్రకటించాక పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు అమ్మకాలు పెరిగాయి. బడాబాబులు రియల్ ఎస్టేట్ కింగ్లతో పోటీలు పడి నేతలు రాజధానిలో భూములు కొనేందుకు దూకేశారు. దీనికోసం తమ తమ ప్రాంతాల్లో సైతం ఆస్తులు అమ్ముకుని అప్పులు చేసి కొందరు అమరావతిలో పాగా వేసేందుకు భవిష్యత్పై ఆశతో పెట్టుబడులు పెట్టేశారు. ఇప్పుడు జగన్ మూడు రాజధానుల ప్రకటన అనంతరం అమరావతిని నమ్ముకునే వారంతా బేలచూపులు చూస్తున్నారు. దీనికి తోడు రాజకీయ నేతలుగా ఉండి అమరావతిలో భూములు కొన్న టీడీపీ వారికి మరింత ఇబ్బందులు కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టుతో వచ్చిపడింది. అమరావతిలో నాయకుల భూముల వివరాలు వెల్లడి కావడంతో ఇప్పుడు ఆ లిస్టులో ఉన్నవారు తమ సచ్ఛీలత నిరూపించుకోవాల్సి వస్తుంది. కమిటీ పేర్లు చదివేసింది. ప్రభుత్వం దీనిపై విచారణకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి భూములు కొంటే డబ్బు పోయి పరువు పోతుండడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్కరిగా బయటకు వచ్చి తాము భూములు కొన్నది నిజమే అని, అయితే అది ఎప్పుడు ఎలా ఏ డబ్బుతో కొన్నది మీడియా ముందు చెప్పుకోవడం గమనార్హం. ఈ కోవలోకి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందుగా రంగంలోకి దిగి వైసీపీ సర్కార్పై నిప్పులే జరిగారు. తాను వ్యాపారాల ద్వారా రూపాయి కూడబెట్టిన డబ్బు, 89 ఫ్లాట్లు అమ్మగా వచ్చిన డబ్బుతో అమరావతి రాజధాని ప్రకటన తరువాతే భూములు కొన్నానని, అది ఇన్సైడ్ ట్రేడింగ్ అయితే జగన్ తాడేపల్లిలో భూమి కొని కట్టిన ఇల్లు ఇన్సైడ్ ట్రేడింగ్కే వస్తుందంటూ నిప్పులు జరిగారు. అలాగే వేమూరి రవికుమార్ బయటకు వచ్చారు. ఆయన తాను 2004 ఆరు ఎకరాలు కొనుగోలు చేస్తే లోకేష్ బినామీగా పేర్కొనడం దారుణం అంటూ ఆపోయారు. రాజధానిలో భూములు కొనుగోలు చేసిన వారిలో మురళీమోహన్, పయ్యావుల కేశవ్ వంటి వారు వివరణ ఇవ్వవలసి ఉంది. కేబినెట్ సబ్ కమిటీలో వచ్చిన పేర్లలో ఒకటి మాత్రం తేటతెల్లమైంది. దీని ప్రకారం వైసీపీ ఆరోపిస్తున్న ఒకే సామాజిక వర్గం వారు అమరావతి కేంద్రంగా భూములు కొన్నదన్నది నివేదిక స్పష్టం చేస్తుంది. రాజధాని ప్రకటనకు ముందు తర్వాత ఆ సామాజిక వర్గం వారే ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ఉన్నారని ఎన్నికల ముందు తరువాత కూడా వైసీపీ గట్టిగా ప్రచారం చేసేది. ఇప్పుడు అదే నిజమని ప్రజలకు వైసీపీ వివరించి చెప్పడానికి సబ్ కమిటీ నివేదిక బాగా ఉపయోగపడనుంది. అయితే చట్టపరంగా న్యాయపరంగా భూములు కొనడం ఎలా తప్పనది వీరి వాదన. అయితే రాజధాని మార్పు అంశం తెరపైకి వచ్చాక భూముల ధరలు నేలచూపులు చూస్తున్నాయి. రోజులు గడిచే కొద్దీ ఇవి కొనేవారు కూడా కనపడరన్న ప్రచారం రియల్ వర్గాల నుంచి వినవస్తోంది. ఈ నేపథ్యంలో డబ్బు పోయే శని పట్టే అన్న తీరులో తమ పరిస్థితి మారిపోయిందని అమరావతిపై ఆశపడి ఉన్నదంతా ధారపోసిన వారు వాపోతున్నారు.